ఇయల రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇయల బిఆర్ అంబేద్కర్ గారి ఇయల 14వ తారీఖు నాడు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిండు ఇయల ఏ దేశంలో ఏ రాష్ట్రంలో చేయలే ఇయల ముఖ్యమంత్రి గారు అడుగు ముందుకేసి ఇయల 125 ఫీట్ల విగ్రహాన్ని ఆవిష్కరణ చేసి రేపు అత్యంత వైభవపేతంగా అంబేద్కర్ గారి మనవడితోటి ఆ విగ్రహాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం ఇంకో అడుగు ముందుకేసిండు ముఖ్యమంత్రి గారు ఏసి ఇయల సెక్రటరేట్ ఈ తెలంగాణ ప్రజలందరికీ ఇయల రూపురేఖలు ఇచ్చి పాలన అందించేటువంటి ఉన్నతమైనటువంటి భవనం సెక్రటరేట్ అట్లాంటి సెక్రటరేట్ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆర్టికల్ 3 ప్రకారం అంబేద్కర్ గారి కారణం ఆ రోజు ఆర్టికల్ 3 లో చిన్న అవసరమైనప్పుడు చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసుకునే శక్తి పార్లమెంట్ కి ఇచ్చిండు ఆ రోజు ఆ రాజ్యాంగంలో ఆ ఆర్టికల్ 3 లో రాయకపోతే मन की తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు ఆయన వల్లే మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి భవనం సెక్రటరేట్ దానికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనంగా మనం నామకరణం చేసుకున్నాం దాని 30 తారీఖున ఓపెనింగ్ చేసుకోబోతున్నాం ముఖ్యమంత్రి గారు ఏమడిగిండు అయ్యా మా తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా సెక్రటరీ కడుతున్నాం కాబట్టి మేము బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం మీరు ఒక ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా పార్లమెంట్ కడుతున్నారు ఆ పార్లమెంట్ కు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు లెటర్ రాశారు కానీ ఊరుకులేదు పలుకులేదు ప్రధానమంత్రి కానీ అంబేద్కర్ గారి జయంతి వచ్చిందంటే ఒక మంచి సూట్ వేసుకొని వచ్చి ఫోటో దిగుతారు కానీ అంబేద్కర్ ఆశయాలు మాత్రం వాళ్ళకి పట్టదు బీజేపీలకు ఇలా కేసీఆర్ గారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జ్యోతిబాబులే ఆశయాలకు అనుగుణంగా ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించినాం ఇలా నియోజకవర్గానికి ఒక ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఓ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఒక ఎస్సీ డిగ్రీ కాలేజ్ ఒకటి జూనియర్ కాలేజ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించి ఇలా 5వ తరగతి నుంచి డిగ్రీ పీజీ వరకు ఆ పిల్లలు ఉచితంగా చదువుకోవడానికి సంవత్సరానికి 125,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇలా అత్యుత్తమమైనటువంటి విద్యను అందించే విధంగా ఇలా డాక్టర్ మా పూలే గారి ఆదర్శంతో ఇలా కేసీఆర్ గారు ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించారు అందులో భాగంగా ఇలా నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేగా డాక్టర్ పూలే గారి ఆశయాలకు అనుగుణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఇలా ఎన్నో సామాజిక సేవలు చేస్తున్నాం మీ అందరికీ తెలుసు మొన్ననే పేదవాళ్ళు ఉన్నటువంటి పేద అమ్మాయిలకు ఇలా 220 మంది పెళ్లి చేసి అత్యంత వైభవపేతంగా ఆ పేదల యువతి యువకులకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో ఒక రోజు కాదు రెండు రోజులు కాదు 5 రోజులు పెళ్లిళ్ళు చేసిన మాట మీ అందరికీ తెలుసు మన కానపూర్ గ్రామంలో ఎంతమంది చేసుకున్నారు ఒక జంట ఇక్కడ నుంచి రావడం జరిగింది అదా ఇక్కడే ఉన్నాడు మా తమ్ముడు బామ్మడిది తప్పదు కదా మన పెళ్లి చేసిన కాబట్టి నాకు బాబు బామ్మడలు అవుతాం ఇద్దరం ఇక ఎందుకంటే మా మేనరికం కదా మీ అత్త బిడ్డ మా అక్క బిడ్డ చేస్తున్నాం కదా అందుకే ఇలా ఒక సామాజిక సేవ దుర్కృతంతో రాజకీయాలకు వచ్చినాం ఇలా ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు సరిగా లేవో వాటిని దత్తత తీసుకొని మన ఊరు మడబడి ద్వారా కొన్ని చేసుకుంటూ ఎక్కడైతే మన ఊరు మడబడి స్కూల్స్ రాలేదో వాటికి సొంత నిధులు ఖర్చు పెట్టి ఇలా తిమ్మాజిపేటలో తాడూరులో తెలకపల్లిలో బిజనపల్లిలో 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టి ఇలా ఎక్కడైతే అమ్మాయిలు బాగా చదువుతున్నారో ఆ స్కూల్లో దత్తత తీసుకొని ఇలా పేద పిల్లలు అందులో జరిగే పేద పిల్లలకు అన్ని సౌకర్యాలను ఉద్దేశంతో ఇలా పాఠశాలలో ఒక నిర్మిస్తున్నాం తప్పకుండా ఇలా ఎన్ని రోజులు ఎమ్మెల్యే ఉన్నామనేది కాదు ఎంత పేద మందికి ఉపయోగపడడం అనేది మన ఎంబడొచ్చే సంస్కర్తలకు ఉన్నటువంటి ఆలోచనతోటి పనిచేస్తున్నటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం మీ అందరి ఆశీర్వాదంతో మీరిచ్చిన సంకల్పంతో మీరిచ్చినటువంటి ఈ శక్తితో మీరిచ్చినటువంటి పదవితోటి జీవితకాలం ఉన్నంత వరకు పదవి ఉన్నా లేకున్నా రాజకీయాలు ఉన్నా లేకున్నా తప్పకుండా నా తుది శ్వాస వరకు మీకు సేవ చేయడానికే ఇక్కడికి వచ్చిన తప్ప వేరే ఉద్దేశంతో నేను వచ్చినటువంటి వ్యక్తి కాదు కావాలని కొంతమంది రాజకీయంగా బట్టగాల్చి మీదేస్తారు వాడు మంచి పని చేయడు చేసేవాడిని చేయనీయకుండా ఏని మాను మానసికంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది సమాజంలో కొంతమందికి మంచి చేయడం ఇష్టం ఉండదు గతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు గతంలో మంత్రులు ఉన్నారు ఏ ఒక్క పడిగట్టించలే ఏ ఒక్క పెళ్లి చేయలే ఇలా నియోజకవర్గానికి అభివృద్ధి గురించి పట్టించుకోలే ఇలా 330 పడగలతోటి క్యాన్సర్ వ్యాధి వచ్చినా గుండె జబ్బు వచ్చినా యాక్సిడెంట్ అయినా ఏ ఇంకా రోగం వచ్చినా 1 రూపాయి ఖర్చు లేకుండా
హైదరాబాద్ లో యశోద ఎట్లా ఉంటదో, హైదరాబాద్ లో అపోలో ఎట్లా ఉంటదో, హైదరాబాద్ లో నిమ్స్ ఎట్లా ఉంటదో, అంతకన్నా అద్భుతమైనటువంటి ఆసుపత్రిని ఉయ్యాలవాడలో 30 ఎకరాలతో నిర్మిస్తున్నాం. ఎంత తెలుసు, రాత్రి పగలి పని జరుగుతుంది, అందరు ఆశ్చర్యపోతున్నారు ఇంతకు ఇంత స్పీడ్ గా బిల్డింగ్ కట్టొచ్చు అని. ఇది వచ్చే దసరా నాడు ముఖ్యమంత్రి చేతుల మీద ఓపెన్ చేసి ప్రతి ఒక్క పేదవాళ్ళకి మీరు ఆ ఉచితంగా నాణ్యమైన 1000 మంది డాక్టర్లతోటి ఆ ఆసుపత్రిలో వైద్యం అందబోతుంది.